జనుము జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్. కాంగ్రెస్ అబద్దపు హామీలతో రైతులను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధుకు ఎగనామం పెట్టి రుణమాఫీ మర్చిపోయి బోనస్ 500 రూపాయల నాటకెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విత్తనాల విషయంలో కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం పంటలు వేసుకునే ముందు వీటిని నాటి తర్వాత భూమిలో బలం కోసం వీటిని పెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత వాటిని దున్నడం జరుగుతుంది. దీనివల్ల ఆ భూమిలో శక్తి పెరుగుతుంది. దానివల్ల చేసే ఏ పంట అయినా సరే మంచిగా వస్తుందనేది, నాణ్యతతో కూడిన పంట వస్తుందనేది రైతుల నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఈ జనుము జీలుగ విత్తనాలని సరఫరా చేస్తుంది. ఎంతమంది రైతులు తీసుకెళ్తారో అన్న ఒక డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఎవరు తీసుకోబోతున్నారు అనేది పాస్బుక్ తీసుకొని ఎంట్రీ చేసుకుని వాళ్ళందరూ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం సరఫరా చేసిన జనుము జీలుగ విత్తనాలు ఎక్కడ కూడా సరిపడా లేనట్టు కనిపిస్తుంది. మా నియోజకవర్గంలో ఈరోజు జోగిపేటలో దాదాపు డిమాండ్ ఎంత ఉందో డిమాండ్కు 10% మాత్రమే విత్తనాలను ఈరోజు సరఫరా చేయడం జరిగింది. దీనివల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఈ విత్తనాలు వస్తాయా లేదనుకుంటే దీనితోనే సరిపెట్టుకోవాలనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది. ఇప్పుడే ఈ ప్రభుత్వం మొదలైన సమయంలోనే ఇట్లా